కరోనా కేసులు తగ్గుముఖం పట్టే విధంగా ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. కరోనా నిబంధనలు పాటిస్తే ఈ మహమ్మారిని తరిమి కొట్టవచ్చని సిఐ శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఎస్పీ శాంతిల్ కుమార్ ఆదేశాల మేరకు సత్యవేడు పట్టణంలో కరోనాపై అవగాహన ర్యాలీ, చట్ట నిబంధనలు తెలిసే విధంగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ నేతాజీ రోడ్డు, గాంధీ రోడ్డు, శ్రీకాళహస్తి బస్టాండ్ వరకు మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. కరోనాను అరికట్టడానికి అంటే పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ తప్పక పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండవచ్చు అన్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పట్టణంలోని షాపుల వారందరూ వ్యాపారం చేసుకోవాలని, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ షాపులు తెరిచి ఉంచి వ్యాపారం చేసుకోకూడదంటూ సీఐ హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారస్తులు కూడా షాపులకు వచ్చే వినియోగదారులతో మాస్కులు తప్పక ధరించాలని, ధరించిన వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు